पूज्य बापूजी महात्मा गांधी गारी वर्धंति कूडा ఈ రోజు దేశం అంతా కూడా ఆ మహాన్ భావుని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో గ్రామ స్వరాజ్యం సంపాదించాల్సిన పల్లెలు ఇవాళ బలవంతపు ఏకగ్రీవాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలిగాళ్ళు గ్రామాల మీద పడ్డారు. ప్రజలను భయభ్రాంతుల్ని చేసి గ్రామాల్లో వార్డు సభ్యులుగా నుంచోవాలంటే, సర్పంచులుగా నుంచోవాలంటే, పోలీస్ స్టేషన్లో క్లియరెన్స్ తీసుకోవాలి, అనుమతులు తేవాలి అని భయభ్రాంతులు చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా వీటిని ఎదుర్కోవాలి. తహసీల్దార్ కార్యాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్తూ ఉంటే విఆర్ఓలు అందుబాటులో లేకుండా కూడా కొన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శాసనసభ్యులు మంత్రులు పోటీలు పడి గ్రామాల్లో తిష్టవేసి అగ్రిమెంట్లు రాపిస్తూ ఉన్నారు. ప్రామిసరీ నోట్ల మీద అగ్రిమెంట్లు రాసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టి తీసుకురావాలి, ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకురావాలి. ఈ బలవంతపు ఏకగ్రీవాల్ని గట్టిగా మనందరం కూడా ఎదుర్కోవాలి. ఇవాళ ఏదైతే ఎక్కడైతే ఆన్లైన్లో మరి ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఇవాళ సైట్లని ఆన్లైన్ పనిచేయట్లేదని, ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ల విషయంలో కూడా మాన్యువల్గా కూడా మరి తీసుకునే విధంగా సంబంధిత తహసీల్దార్లు విఆర్ఓలు గ్రామాల్లో బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఏదైతే మరి సమాచారం ఇస్తే సరిపోతుంది, దాన్ని పక్కన పెట్టి మీరు సర్టిఫికేట్లు పట్టురావాలి, క్లియరెన్సులు పట్టురావాలని కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి బెదిరించే కార్యక్రమాలు కూడా శాసనసభ్యులు, అధికార పార్టీ మంత్రులు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిని గట్టిగా తిప్పికొట్టడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులై రేపు మంచి రోజని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజే పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలని అందరికీ పిలిపిస్తున్నాం. ఎందుకంటే రేపు ఏదో కార్యక్రమం అడ్డం పెట్టి తహసీల్దార్ అందుబాటులో లేడేనో, విఆర్ఓ అందుబాటులో లేడేనో, లేదా పోలీస్ స్టేషన్లో ఏదో కాగితం లేదనో, లేదా రకరకాల ఇబ్బందులు పెట్టి మరి విలేజ్ సెక్రటరీని అందుబాటులో పెట్టకుండా ఏదో విధంగా ఇబ్బందులు క్రియేట్ చేయాలి, నామినేషన్ ప్రక్రియని అడ్డుకోవాలని, బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి కన్సర్నల్లో, తాడేపల్లి రాజప్రసాదం కన్సర్నల్లో, ప్రభుత్వ సలహాదారుల కన్సర్నల్లో ఇవన్నీ కూడా దుర్మార్గాలకి పాల్పడుతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయటం, డీసీపీ కార్యాలయానికి తెలియజేయటం, ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి తెలియజేయటం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి తెలియజేయటం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, అయితే ఐటీడీపీ ఎవరైతే కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయాలకి, జిల్లా పార్టీ కార్యాలయాలకి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు 20 నెలల పరిపాలనలో నవరత్నాలు, నవమోసాలు బయటపడ్డాయి. గత 5 ఏళ్లలో చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం అగ్ర భాగాన మొదటి 2-3 స్థానాల్లో, మొదటి 3 స్థానాల్లో దేశంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పోటీ పడి పరిగెత్తాయి. ఇవాళ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి నవరత్నాల పేరిట సమాచారం ఏది కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత లేకుండా మీడియా ఛానల్స్ గొంతు నొక్కేసి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ ఆన్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఫోటో కనపడుతుంది, సాక్షి ఛానల్ కనపడుతూ ఉంది, ఇంకో బొమ్మ కనపట్లా, ఇంకో ఛానల్ కనపట్లా. టోటల్ ఏబిఎన్, TV5 గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ యాజమాన్యాలను బెదిరించే
మంత్రులు శాసనసభ్యుల కన్సర్నల్లో ఏబిఎన్ టీవీ 5 ప్రచారాలను అడ్డుకుంటున్నా ఉన్నారు. గొంతు నొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమాత్రం సిగ్గుపడకుండా పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా స్వేచ్ఛ, ముఖ్యమంత్రి కుటుంబమే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ నడుపుతా మీడియా గొంతు నొక్కేస్తున్నారు. టీవీ 5 మూర్తి కనపడకూడదు, ఏబిఎన్లో వెంకటకృష్ణ కనపడకూడదు, చర్చా ప్రచారాలు కనపడకూడదు, ప్రజల గొంతు వినపడకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడేది కనపడకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడే కనపడకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్లో అప్రకృతిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రులు తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి సలహాదారు పోటీలు పడి రాజ్యాంగ వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ని పోటీలు పడి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. కుట్రదారులు అంటున్నారు, తాబేదారు అంటున్నారు. ఇవాళ ఎన్ని బూతులు తెలుగులో ఉన్నాయో అన్ని బూతులు వ్యవస్థలను కించిపరుస్తూ, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, సుప్రీంకోర్టు తీర్పుల్ని అవమానపరిచే విధంగా, న్యాయస్థానాల తీర్పులను అవమానపరిచే విధంగా, హైకోర్టు ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుల మీద ఆధారపడి ఇవాళ ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టి గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇవాళ బ్యాలెట్ పేపర్ మీద ఒక వార్డు మెంబర్కి, ఒక సర్పంచ్కి ఓటేసే అవకాశం, అదృష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాబేదారులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్న బూతులు కానీ, మాట్లాడే మాటలు కానీ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎందుకు బయటికి రావట్లేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరు తెరవట్లా? తాడేపల్లి రాజప్రసాదంలో రివ్యూలతో సరిపెడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి నోరు తెరిచే పరిస్థితి లేదు, మాట్లాడే ధైర్యం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం చేశాం, రేపు తెలుగుదేశం పార్టీ బలపరిచిన పంచాయతీ సర్పంచులు, ఎవరైతే వార్డు సభ్యులు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గెలవబోతున్నారో, వాళ్ళు ఏం చేయబోతున్నారో కూడా దమ్ముగా, ధైర్యంగా, నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నాడు? మీ నవరత్నాలు ఏవైనాయి? ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవట్లా? సుప్రీంకోర్టు తీర్పు వస్తే తాడేపల్లి రాజప్రసాదంలో ఆ 4 గంటలు ఏం జరిగింది? ఆ 4 గంటల్లో ఏం జరిగింది? సుప్రీంకోర్టు తీర్పు రాగానే రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి శాసనసభ రద్దు చేసి ఎన్నికలు కోరుతానన్న ముఖ్యమంత్రి ఎందుకు భయపడ్డాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్క, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పక్క, విజయసాయిరెడ్డి ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి ఒక పక్క ఏం మాట్లాడారు? ఏం జరిగింది? ఆ 4 గంటల్లో ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు ముఖ్యమంత్రి గారు తోక ముడిచారు? టీవీలు బయలుపోయాయి, గన్మెన్లు దగ్గరలో అందుబాటులో లేకుండా దూరంగా వెళ్ళారు, మీ సలహాదారులు, మీ మంత్రులు భయపడ్డారు. అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెల్ల జెండా ఊపి సజ్జల రామకృష్ణారెడ్డి 6 గంటల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చాడు.